ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఎంత కీలకమైన ఆటగాడో మనందరికీ తెలిసింది. ఎప్పుడైనా ప్రత్యర్థి జట్టులో వికెట్ పడకుండా సుదీర్ఘ భాగస్వామ్యం నమోదైంది అంటే దాన్ని విడదీయడానికి చాహల్ రావాల్సిందే. బెంగళూరు జట్టు అంతగా చాహల్పై ఆధారపడింది. కానీ ఇటీవల కాలంలో చాహల్ ఏమంతా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. యుఏఈలో జరగనున్న రెండో విడత ఐపీఎల్కు ముందు చాహల్ ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతను తాను బెంగళూరు జట్టు తరపున కాకుంటే ఏ జట్టు తరపున ఆడేవాడో చెప్పుకొచ్చాడు. ఒకవేళ బెంగళూరు జట్టుకు ఆడకుంటే ఏ జట్టు తరపున ఆడేవారని యుజ్వేంద్ర చాహల్ను వ్యాఖ్యాత ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చాహల్ ఏమాత్రం తడుముకోకుండా తక్కువ సమాధానం చెప్పాడు. ఒకవేళ నేను బెంగళూరు జట్టు తరపున ఆడకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడేవాణ్ణి. అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆ జట్టు తరపున ఆడాలన్నది నా అభిలాష. మహీభాయ్ నాయకత్వంలో ఆడాలని ఎవరికి మాత్రం ఉండదు. జాతీయ జట్టులో అతని కెప్టెన్సీలో ఆడలేకపోయాను. కనీసం ఐపీఎల్లోనైనా ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు. యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ కెరీర్లో భారత జట్టు తరపున 54 వన్డేలు, 48 T20 154 వికెట్లు తీశాడు. ఐపీఎల్లోనైతే 106 మ్యాచుల్లో 125 వికెట్లు తీశాడు. మరో ఎడమ చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో కలిసి జాతీయ జట్టుకు ఆడే సమయంలో ప్రత్యర్థి జట్లను వణికించేవాడు. ధోని వికెట్ల వెనుక ఉన్నంతకాలం వీరిద్దరికీ సూచనలు ఇస్తూ బౌలింగ్ చేయించేవాడు. కానీ ఇప్పుడు ధోని లేని ప్రభావం వీరిపై పడింది. వికెట్ల వెనుక నుంచి సహకారం లభించక పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.